हेलो गाइस, दिस इज मधु। కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ పేజ్ లో జాయిన్ కండి। ఇప్పుడు యాస్గార్డియన్ హీలర్స్ జేన్ ఫాస్టర్ ని తీసుకెళ్తున్నారు। ఓడిన్సన్ చాలా బాధతో ఒక లిస్ట్ తీసి దాని మీద జేన్ పేరు మీద కట్ చేస్తాడు। రోజో సోలోమన్ అనే దాని మీద సర్కిల్ చేస్తాడు। నెక్స్ట్ సీన్ లో ఓడిన్సన్ సీల్డ్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్తాడు। అయితే కోల్సన్ చెప్తాడు ఇక్కడ యానిమల్స్ నాట్ అలౌడ్। అప్పుడు ఓడిన్సన్ చెప్తాడు దాన్ని తిట్టకు, లేకపోతే అది నిన్ను తినేస్తుంది। అయితే కోల్సన్ అంటాడు నీకేమనిపిస్తుంది, తనే కొత్త తార అనుకుంటున్నావా? అప్పుడు ఓడిన్సన్ తన యాక్స్ ని టేబుల్ మీద పెట్టి ఇలా అంటాడు తను ఎక్కడికి వెళ్ళింది। అప్పుడు కోల్సన్ అంటాడు తను హాలిడే ట్రిప్ కోసం వెళ్ళింది। మరోవైపు రాక్సన్ కార్పొరేషన్ సెక్యూరిటీ బేస్ దగ్గర థండర్ సౌండ్ వస్తుంది। అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరూ వాళ్ళ గన్స్ తీసుకొని ఫైర్ చేస్తూ ఉంటారు। ఆ బుల్లెట్స్ అన్ని థార్ కి తలిగి పక్కకి వెళ్ళిపోతున్నాయి। థార్ కి ఆ బుల్లెట్స్ వల్ల ఏం కావట్లేదు। మరోవైపు ఫ్రేయ ఓడిన్ దగ్గరికి వెళ్తుంది, అడుగుతుంది అసలు ఏం జరుగుతుందని। అప్పుడు ఓడిన్ అంటాడు ఇది నా బాధ్యత। అప్పుడు ఫ్రేయ అంటుంది ఇది పిచ్చి పని, నువ్వు నీ తమ్ముడి చేతిలో దేవుళ్ళ సైతం చంపే ఆయుధాన్ని పెట్టావు। అప్పుడు ఓడిన్ చెప్తాడు నేను నా తమ్ముడికి ఏం చెప్పాను, నా తమ్ముడు అదే చేస్తున్నాడు, కావాలంటే నువ్వు నా నుంచి లెసన్ నేర్చుకోవచ్చు। అప్పుడు ఫ్రేయ ఓడిన్ చెంప మీద కొడుతుంది। అప్పుడు ఓడిన్ కోపంతో చెప్తాడు నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది। అప్పుడు ఫ్రేయ అంటుంది నువ్వు చేసింది ఒక పెద్ద పిచ్చి పని। ఇప్పుడు మనం చూస్తున్నాం రాక్సన్ కార్పొరేషన్ లో సీతార్ వచ్చి అంటుంది డారియా బేగర్ మెల్కిత్ ఇద్దరు బయటకు రండి, మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, లేకపోతే నా చేతిలో మీ ఇద్దరూ చనిపోతారు। కానీ అప్పుడే సడన్గా ఏదో వచ్చి సీతార్ ముందుకు వచ్చి పడుతుంది। ఇప్పుడు మనం చూస్తున్నాం డిస్ట్రాయర్ని। మరోవైపు రోజోలమాన్ రాక్సన్ సెక్యూరిటీ నుంచి తప్పించుకొని బయటికి వెళ్తుంది। అయితే అప్పుడే కోల్సన్ ఫోన్ చేసి అడుగుతాడు ఎలా ఉంది ఈరోజు హాలిడే ట్రిప్. అప్పుడు రోజ్ సోలమన్ చెప్తుంది పర్వాలేదు, నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది। నెక్స్ట్ సీన్లో మనం చూస్తున్నాం రోజ్ సోలమన్ ఒక కిటికీ నుంచి బయటికి దుంకేసింది, కానీ తనతో పాటు తనని పట్టుకొని ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కూడా దుంకేస్తారు। అయితే అందులో ఒక సెక్యూరిటీ గార్డ్ తనని పట్టుకుంటాడు, ఇంకోడు అలానే కిందనే పడిపోతాడు। అయితే రోజో సోలమన్ ఇంకా సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ కార్ మీదకు వచ్చి పడతారు। ఆ సెక్యూరిటీ గార్డ్ లేసే లోపలనే రోజో సోలమన్ అతని గట్టిగా కొడుతుంది, దాంతో అతను కింద పడిపోతాడు। అయితే రోజో సోలమన్ చెప్తుంది ఈరోజు చాలా బాగుంది, కానీ సీతార్ రాకపోయి ఉంటే నా పని ఈజీగా అయిపోయేది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది। మరోవైపు సీతార్ డిస్ట్రాయర్ని కొట్టనికే వెళ్తుంది, కాకపోతే డిస్ట్రాయర్ తన మీద బ్లాస్ట్ చేసి తనని దూరంగా పంపిస్తాడు। అప్పుడు సీతార్ తన మనసులో అనుకుంటుంది ఒకవేళ నేను డిస్ట్రాయర్ని ఆపకపోతే ఈ ఐలాండ్ మొత్తం నాశనం అయిపోతుంది, నేను వెంటనే ఇతను వేరే చోటికి తీసుకెళ్తా అని చెప్పి వెంటనే తను డిస్ట్రాయర్ని పట్టుకొని కిందకి దుంకేస్తుంది। కానీ దారిలోనే డిస్ట్రాయర్ తన మీద అటాక్ చేస్తాడు, దాంతో తను దూరంగా వెళ్ళి పడుతుంది। తను మళ్ళీ లేచి చూస్తే తన దగ్గర హ్యామర్ ఉండదు, దాని తర్వాత తనకు తెలుస్తుంది డిస్ట్రాయర్ చేతిలో హ్యామర్ ఉందని। మరోవైపు కల్ నిద్ర నుంచి లేచి వాళ్ళ అన్నకి చెప్తాడు నా దగ్గర హ్యామర్ ఉంది బ్రదర్, నేను హ్యామర్ని లిఫ్ట్ చేశాను అన్నయ్య. అప్పుడు ఓడిన్ అంటాడు ఒరే పిచ్చి విధవా, ఒక వెపన్ ఇంకో వెపన్ ఎత్తింది నువ్వు కాదు, వెంటనే హ్యామర్ని తీసుకురా. అప్పుడు కల్ అంటాడు మరి అమ్మాయి సంగతి. అప్పుడు ఓడిన్ చెప్తాడు అమ్మాయిని కూడా తీసుకురా, కాకపోతే తనకి ఒక లెసన్ నేర్పించు. మరోవైపు సీతార్ చెప్తుంది ఈ డిస్ట్రాయర్ లోపల్లో ఎవరున్నారో నాకు తెలీదు, కానీ వాడు మాత్రం నా చేతిలో దారుణంగా చేస్తాడు అని చెప్పి డిస్ట్రాయర్ తన మీద కొడుతుంది. అప్పుడు డిస్ట్రాయర్ తన పవర్ని యూజ్ చేసి తనకి రివర్స్గా అటాక్ చేస్తాడు. ఇదంతా ఓడిన్ చూస్తూ ఉన్నాడు. మరోవైపు ఫ్రేయ ఓడిన్సన్ దగ్గరికి వెళ్తుంది, ఓడిన్సన్కి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఓడిన్సన్ చెప్తాడు మనం వెళ్ళి హెల్ప్ చేద్దాం, కానీ దానికన్నా ముందు మనకు ఒక టీం కావాలి, నా దగ్గర లిస్ట్ ఉంది పద అమ్మ, మనం వెళ్ళి తనకి హెల్ప్ చేద్దాం అని చెప్తాడు.
అయితే నెక్స్ట్ సీన్లో డైరావేగర్కి ఒక ఫోన్ చేసి చెప్తారు, సార్ ఇప్పుడే ఒక కార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు డైరావేగర్ అంటాడు, నాకు తెలిసి అది రోజా సోలోమాన్ అయ్యి ఉండవచ్చు, వెంటనే లొకేషన్ని చేంజ్ అయ్యి. అప్పుడు మెల్కి చెప్తాడు, తార్ చనిపోవటం నువ్వు చూడాలనుకోవట్లేదా? అప్పుడు డైరావేగర్ అంటాడు, ఫస్ట్ మనం బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు మెల్కి చెప్తాడు, నేను కింగ్ లోఫీని బ్రతికించాలంటే నేను నా మంత్రాలని యూజ్ చేయాల్సి ఉంటుంది, దానికి నాకు రక్తం కావాలి, అది కూడా నార్మల్ బ్లడ్ కాదు, దానికి నాకు పవర్ఫుల్ అయిన వాళ్ళ బ్లడ్ కావాలి అని చెప్తాడు. అలా అతను వాల్యూట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాల్యూట్రీలో 9 రియల్మ్స్ ఉంటాయి అని చెప్తాడు. ఫస్ట్ నాకు ఒక రీలంలో ఉన్న వాళ్ళ బ్లడ్ కావాలి అని చెప్పి మెల్కిత్ డైరావేగర్ని ఒక రీలంలోకి తీసుకెళ్తాడు. ఆ రీలం పేరు ఎల్ఫామ్లోకి తీసుకెళ్తాడు. అక్కడికి వచ్చి నాకు నువ్వు హెల్ప్ చేస్తావా వీళ్ళని చంపనీకి అని చెప్తాడు. దాని తర్వాత డైరావేగర్ కూడా మిల్టన్ ఫామ్లోకి వచ్చి మెల్కిత్కి హెల్ప్ చేస్తాడు. మరోవైపు సీతార్ డిస్ట్రాయర్ చేతిలో చాలా దారుణంగా ఓడిపోతూ ఉంటుంది. అయితే అప్పుడు సీతార్ అంటుంది, నువ్వు నన్ను ఇంకోసారి హ్యామర్తో కొట్టలేవు. అలా చెప్పిన వెంటనే హ్యామర్ వెలుగుతుంది. ఆ నెక్స్ట్ సెకండ్లో హ్యామర్ డిస్ట్రాయర్ని చాలా చోట్ల కొట్టి దూరంగా పడేస్తుంది. దాని తర్వాత హ్యామర్ థార్ దగ్గరికి వస్తుంది. అప్పుడు సీతార్ హ్యామర్ని కిస్ చేస్తూ ఇలా అంటుంది, నా మంచి హ్యామర్. కానీ మనకి తెలుసు డిస్ట్రాయర్ అంత ఈజీగా ఓడిపోడు. ఇప్పుడు డిస్ట్రాయర్ తన దగ్గరికి మళ్ళీ వస్తున్నాడు. అప్పుడు కళ్ళు అంటాడు, నేను థార్ని చాలాసార్లు ఓడించాను, నేను నిన్ను ఓడించి నీకు బుద్ధి చెప్తాను అని చెప్తాడు. అప్పుడు సీతార్ అంటుంది, నువ్వు థార్ని చూసుంటావు కానీ నాలాంటి థార్ని నువ్వు ఎప్పుడు చూడలేదు, నా స్టోరీ ఇంత ఈజీగా ఎండ్ కాదు, ఎందుకంటే నా స్టోరీ ఇంకా స్టార్టే కాలేదు అని చెప్తుంది. కానీ అప్పుడే అక్కడికి ఓడించన్ ఇంకా తనతో ఫీమేల్ ఆర్మీ మొత్తాన్ని తీసుకొస్తాడు. అయితే ఒక్కసారిగా వాళ్ళందరూ డిస్ట్రాయర్ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. కానీ డిస్ట్రాయర్ ఒక్కసారిగా వాళ్ళందరినీ కొట్టి పక్కన పాడేస్తాడు. మరోవైపు కల్ ఓడిన్తో చెప్తాడు, నీ కొడుకు ఓడించని కూడా వచ్చేసాడు, అతనితో పాటు ఒక ఫీమేల్ ఆర్మీని కూడా తీసుకొచ్చాడు, అసలు వీళ్ళకి ఏం తెలియట్లేదు డిస్ట్రాయర్ అంటే ఏంటో అనేది, డిస్ట్రాయర్ దేవులను కూడా చంపగలుగుతాడు, ఈ పిచ్చి వాళ్ళని మనం ఏం చేద్దామన్నయ్యా అని అడుగుతాడు. కాకపోతే ఓడిని ఏం చెప్పాడు. మరోవైపు థార్ని డిస్ట్రాయర్ గట్టిగా కొడతాడు, దాంతో సీత దూరంగా వెళ్ళి పడుతుంది. అయితే అప్పుడే అక్కడికి వేరే సూపర్ హీరోస్ డిస్ట్రాయర్ మీద అటాక్ చేస్తారు. అయితే వెనకాల సిఫ్ సీతాను లేపి ఇలా అంటుంది, నాకు తెలిసినంత వరకు మాతో అవసరమే లేదు, నీకు ఈ ఒక్క హ్యామర్ చాలు అని చెప్తుంది. అప్పుడు సీతార్ ఓడించానికి చెప్తుంది, అసలు వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చావు ఓడించాన్, ఇది నా ఫైటు, నేను ఒకదాన్నే చూసుకుంటా. అప్పుడు ఓడించాన్ అంటాడు, సరే మరి నేను వెళ్ళిపోతాను, కాకపోతే నీ మాస్క్ వెనకాల ఉన్న ముఖం ఏంటో నాకు చూపించు. అప్పుడు సీతార్ అంటుంది, నేను చావనైనా చేస్తాను కానీ నేను నా ముఖాన్ని నీకు చూపించను. ఇది విన్నాక ఓడించడానికి చాలా కోపం వచ్చి తన యాక్స్తో ఒకసారిగా డిస్ట్రాయర్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు కల్ చెప్తాడు, నీ కొడుకు హ్యామర్ లేకపోయినా కానీ నన్ను చాలా గట్టిగా కొట్టాడు. ఆ మాట చెప్పే లోపలనే ఫ్రయ వచ్చి డిస్ట్రాయర్ కన్ను మీద గట్టిగా కూర్చుతుంది. దాని తర్వాత డిస్ట్రాయర్ ఆ కత్తిని ఇరగొట్టి ఇలా అంటాడు, నాకు హ్యామర్ని ఇచ్చేసాయి, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతా. అప్పుడు ఫ్రేయ అంటుంది, చూడు ఓడిన్ నువ్వేం చేసావో, నా భర్తకి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు కళ్ళు అంటాడు, హ్యామర్ నా చేతికి చిక్కినట్టే మాయమైపోయింది. అప్పుడు ఓడిన్ అంటాడు, వదిలేసాయి. దాని తర్వాత డిస్ట్రాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫ్రేయ అంటుంది, నా భర్తకి అంతా అర్థమైనట్టుంది. అప్పుడు సీతార్ ఉంటుంది, లేకపోతే నేను చెప్పాల్సి వచ్చేది. దాని తర్వాత ఫ్రేయ అక్కడికి వచ్చిన సూపర్ హీరోస్ అందరినీ వాళ్ళ యొక్క ఇంటికి పంపించేస్తుంది. దీని తర్వాత అక్కడ ఇద్దరు మాత్రమే ఉంటారు, ఒకరు ఓడిన్సన్ ఇంకొకరు సీతార్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు థార్ అంటాడు, నాకు నువ్వు ఎవరో తెలుసు. అది విన్న వెంటనే సీతార్ చాలా షాక్ అవుతుంది. అప్పుడు థార్ అంటాడు, నువ్వు ఏజెన్ రోజా సోలమాన్ అని నాకు తెలుసు, నాకు నీ మీద కోపం లేదు, కావాలంటే నేను ఎలా అన్వర్తి అయ్యానో నేను నీకు చెప్తాను, కాకపోతే నువ్వు. అయితే అప్పుడే అక్కడికి ఎవరో వచ్చి ఇలా అంటారు, అమ్మయ్య దొరికేశావు నువ్వు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏజెన్ రోజా సోలమాన్ని. తనని చూసిన వెంటనే ఓడిన్సన్ షాక్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏజెన్ సోలమాన్ సీతార్కి చెప్తుంది, ఒకవేళ నువ్వు ఈరోజు రాకపోయి ఉంటే నేను మొత్తం తెలుసుకునేదాన్ని, డైరావేగర్ అసలు ఏం ప్లాన్ చేశాడో తెలుసుకునేదాన్ని, కానీ నువ్వు వచ్చి మొత్తం నా ప్లాన్ని పాడిచ్చేసావు. అప్పుడు సీతార్ ఉంటుంది, సారీ. దాని తర్వాత సీతార్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థార్ ఇంకా షాక్లోనే ఉన్నాడు.
అయితే అప్పుడు ఏజెంట్ సోలమన్ అంటుంది, నేను డిస్టర్బ్ చేశాను ఆమె ఇద్దరు మధ్యలోకి వచ్చి. అప్పుడు తార్ అంటాడు, ఏం లేదు నన్ను బార్కి తీసుకెళ్ళు, నాకు బీర్ కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, దీని తర్వాత మనం ఓడిన్సాన్ని సీక్రెట్ ఎంపైర్లో చూస్తాము. మరోవైపు ఫ్రేయ ఓడిన్ని కలవనీకి వెళ్తుంది, కాకపోతే ఓడిన్ తనతో మాట్లాడట్లేదు. మరోవైపు మెల్కిత్ రాజా కింగ్ లోఫీని బతికించేశాడు. మరోవైపు సీతార్ న్యూ యాస్గార్డ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక చిన్న ఛాంబర్లో కొంచెం నిలబడి తన హ్యామర్ని దూరంగా పారేసి ఇలా అంటుంది, ఈ ప్రపంచంలో ఎప్పటికీ తార్ ఉంటాడు, ఒకవేళ నా వాళ్ళకి తెలిసిందంటే నన్ను అందరూ ఆపుతారు, నన్ను మళ్ళీ తారులాగా కానివ్వరు, కానీ ప్రపంచానికి తార్ అవసరం ఉంది, నాకు తెలుసు నేను అందరినీ మోసం చేస్తున్నాను కానీ నేను కరెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నాం డాక్టర్ జేన్ ఫాస్టర్ని. తనే సీతార్, తనే ద మైటీ తార్. తను చెప్తుంది, ఒకవేళ నేను చనిపోతున్నాను నాకు తెలిసినా కానీ నేను తారులాగా మారుతాను, ఈ ప్రపంచాన్ని నేను కాపాడతాను. ఇలా ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా రేపటి నుంచి సీక్రెట్ ఎంపైర్ స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి.